హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడలో పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ లో వెళ్తుంటాను. మీకు ఏమైనా మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను వచ్చి కలవచ్చు. మనం ఇవాళ మాట్లాడే టాపిక్ మ్యాలెట్ ఫింగర్. మ్యాలెట్ ఫింగర్ అంటే చాలా మంది క్రికెట్ ఆడేవాళ్ళు కానీ బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు స్పోర్ట్స్ ఇంజరీస్ అవుతుంటాయి. అంటే వాళ్ళు క్యాచ్ పెట్టేటప్పుడు కానీ బాల్ ని కొట్టేటప్పుడు కానీ ఏమైపోతుందంటే ఫింగర్ లాస్ట్ భాగం దగ్గర దెబ్బ తగులుతుందండి. అంటే ఇప్పుడప్పుడు ఏమైతుందో ఫోర్స్ తో తగిలేసరికి ఇక్కడ ఉన్న టెండన్ అనేది తెగిపోతుందండి. అంటే టెండన్ అంటే ఏంటి, మజిల్ అనేది చిన్న తాడులాగా ఫార్మ్ అయి బోన్ కి టెండన్ ద్వారా అటాచ్ అయ్యి, సో ఈ ఫోరామ్ మజిల్స్ అనేది చిన్న టెండన్ లాగా ఫార్మ్ అయి ఈ గోరు దగ్గర మనకు అటాచ్ అవుతుంది బోన్. దాంతోనే మనము ఈ మూమెంట్ చేయగలం, మజిల్ మూమెంట్, ఫింగర్ మూమెంట్స్ అవన్నీ చేయగలుగుతాం. ఆ ఫోర్స్ తో బాల్ తాకేసరికి ఆ టెండన్ అనేది బోన్ నుంచి మనకు బయటకు వచ్చేస్తుంది. అంటే విత్ బోన్ చిప్పుతో బయటకు రావచ్చు, లేకపోతే టెండన్ ఒకటే బయటకు రావచ్చు. సో ఎక్స్రే చేసి మనం చూస్తే మనకు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ఈ పేషెంట్ కి ఏంటంటే పెయిన్ ఉంటుంది, వాపు ఉంటుంది, మూమెంట్ చేసేటప్పుడు నొప్పి ఉంటుంది, ప్లస్ చెయ్యి వేలు స్ట్రైట్ ఆడడం కష్టమైపోతుందండి. ఎందుకంటే టెండన్ ఆ కనెక్షన్ అనేది తెగింది కాబట్టి వేలు మడవగలుగుతారు కానీ స్ట్రెచ్ చేయలేరు, స్ట్రైట్ గా చేయలేరు. మడవగలుగుతారు కానీ స్ట్రైట్ గా చేయలేరు. సో చూడడానికే మిగతా నాలుగు వేలు సరిగ్గా ఉంటాయి, ఇదొక్కటి మనం కొంచెం వంకరగా ఉంది. సో ఇలాంటి పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి తొందరగా వస్తే ఎక్స్రేస్ చేసేసి మా ప్రాబ్లం ఎక్కడుందో చూస్తాం. దానికి కంపల్సరీ అది ఏదో చిన్నగా ప్రాబ్లం ఉంటే పట్టి పెట్టేయచ్చండి, కానీ ప్రాబ్లం చాలా పెద్దగా ఉంటే దానికి కంపల్సరీ సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ చేసి మళ్ళీ ఆ టెండాన్ని ఎముక దగ్గరికి కనెక్షన్ ఇప్పించాల్సి వస్తుంది. దాని తర్వాత మనము కొన్ని రోజులు పట్టి పెట్టుకుని ఉండాల్సి వస్తుంది. తర్వాత ఫిజియోథెరపీ చేసేయాలి. ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్, ఎంత ఫిజియోథెరపీ చేస్తే అంత బెటర్. ఈ సర్జరీ ఎంత ముఖ్యమో ఫిజియోథెరపీ కూడా అంతే ముఖ్యము. అప్పుడు మళ్ళీ వేలు ఫిజియోథెరపీ అయిపోయాక వేలు మళ్ళీ స్ట్రైట్ గా అవుతుందండి. సో ఇది యంగ్స్టర్స్ కి మాత్రం కంపల్సరీ చేస్తాం. కొంతమంది ఎల్డర్లీ పీపుల్ మాకు సర్జరీ ఎందుకు లేండి అని వాళ్ళు ఇగ్నోర్ చేస్తుంటారు. కాస్మెటికల్ అంటే చూడడానికి బాగుండదు, కానీ యంగ్ పేషెంట్స్ మాత్రం టైప్ చేసే వాళ్ళకి లేకపోతే బరువులు లేపే వరకు కంపల్సరీ ఆ సర్జరీ చేసుకుంటే బెటర్ ఉంటుంది. అండ్ స్పోర్ట్స్ మెన్ కి అయితే చెప్పనక్కర్లేదు, కంపల్సరీ చేసుకోవాల్సింది. థ్యాంక్ యూ.